తెలుగు ఉపాధ్యాయ ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు తరగతిలో సవర్ణ దీర్ఘ సంధి యనాదేశ సంధి వృద్ధి సింధి సూత్రాల గురించి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు గుణసంధి గురించి చెప్పుకుందాం గుణసంధి యొక్క సూత్రం అకారమునకు ఈ ఊ అరువులు పరమైనప్పుడు వానికి క్రమముగా ఏ ఓ అరులు ఏకాదేశం అగును ఇక్కడ ఏకాదేశము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి అంటే మొదటి పదం యొక్క చివరి అక్షరంలో ఉండేటువంటి చివరి స్వరం ఉండి రెండో పదం యొక్క మొదటి అక్షరంలో ఉండేటువంటి మొదటి స్వరం ఈకారం అయితే అప్పుడు అవి పోయి వాటి స్థానంలో ఏ అనేటువంటిది ఆదేశంగా వస్తుంది అంటే వాటిని పంపించేసి వస్తుంది అని అర్థం అలాగే మొదటి పదం యొక్క అక్షరం నుండి చివరి సరం అకారం రెండో రెండవ పదం ఊ అయి ఉంటే అప్పుడు ఓ వస్తుంది అలాగే ఆకి అరువు పదమైతే అర్ర అనేది వస్తుంది అని ఈ సూత్రం ఉదాహరణకి ఒక శబ్దం తీసుకుందాం మనుజేంద్రుడు దీన్ని విడగొడితే మాను జ ప్లస్ ఇంద్రుడు అనేది మనం విడగొట్టడం జరిగింది ఈ మొదటి పదం యొక్క చివరి అక్షరం జా ఇందులో జాని విడగొడితే అందులో ఆ జ ప్లస్ ఆ జా ఈ అకారానికి ఏది పరమైంది ఈ ఇంద్రుడిలో ఈ పరమైంది అకారానికి అకారం పరమైతే ఏ రావాలి ఏ రావాలి కాబట్టి ఏ ఎప్పుడొస్తుంది ఈ రెండింటినీ పంపించేసి వీటి స్థానంలో ఇది వస్తుంది అప్పుడు ఏమవుతుంది జు ప్లస్ ఏ జే అని ఏర్పడుతుంది కాబట్టి మను అనేది అంతకుముందే ఉంది కాబట్టి మను కొత్తగా వచ్చినటువంటిది చేరింది ఏంటంటే జే ఇంద్రుడు అనేటువంటి పదం అంతకుముందు అందులోనే ఉంది కాబట్టి అది అలాగే ఉంచాం కాబట్టి మను అనే రూపం ఏర్పడింది సో మొదటి పదం యొక్క చివరి అక్షరంలో ఉండే చివరి స్వరం ఆ అయి ఉండి రెండవ పదంలో మొదటి అక్షరం కానీ ఈ అయితే ఆ రెండు పోయి వాటి స్థానంలో ఏ అనేటువంటిది ఆదేశంగా వస్తుంది అలా వస్తే అది గుణసంధి మనుజేంద్రుడులో మనకు జే ఏ విధంగా వచ్చిందో మనకు కనబడుతూ ఉంది ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం ఇప్పుడు వికారానికి మనం చూసాం ఒకవేళ ఉకారానికైతే ఎలా ఉంటుందో చూద్దాం ఉకారానికి పౌరవోత్తమ అనే పదాన్ని చూద్దాం పౌర ఓత్తమ దీన్ని మనం విరగొడితే పౌరవ ప్లస్ ఉత్తమ అనే రూపం మనం వెడగొట్టి చూపించాం ఇందులో మొదటి పదం యొక్క చివరి అక్షరంలో ఉండేటువంటి చివరి స్వరం ఏంటో చూస్తే ప్లస్ ఆ అంటే ఇందులో చివరి స్వరం ఆ అయి ఉంది ఆకి ఊ పరమైతే ఆకి ఊ పరమైంది కాబట్టి ఇప్పుడు ఏది వస్తుంది ఆదేశంగా ఓ అనేది ఆదేశంగా వస్తుంది కాబట్టి ఓ వచ్చి ఈ రెండింటిని పోగొట్టేసి వాటి స్థానంలో ఓ అనేది వచ్చి ఉవ్వు ప్లస్ ఓ ఓ కాబట్టి ఇక్కడ మనకి ఓ అనే రూపం రావడం జరిగింది ఆ విధంగా ఓత్తమ అనే రూపం మనకి ఏర్పడింది కాబట్టి మొదటి పదం యొక్క చివరి అక్షరంలో ఉండేటువంటి చివరి స్వరం ఆకారం అయ్యుండి రెండవ పదం యొక్క మొదటి అక్షరంలో ఉండేటువంటి మొదటి స్వరం ఉకారం అయితే ఆ రెండింటి స్థానంలో వాటికి ఓ అనేది ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఓ అనేది ఆదేశంగా వచ్చి పౌరవోత్తమ అనేటువంటి రూపం ఏర్పడింది ఇప్పుడు అలాగే మనకి అర్ర అనేటువంటి రూపం కూడా ఎలాగొస్తుందో చూద్దాం అర్రకి ఉదాహరణగా దేవర్షి అనేటువంటి రూపాన్ని మనం చూద్దాం దేవర్షి 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 దీన్ని మనం విడగొడితే దేవ ప్లస్ ఋషి ఇందులో కూడా చివరి అక్షరం వా దాన్ని మనం విడగొడితే అందులో స్వరం చివరి స్వరం చూస్తే ఆ దానికి ఆరు అనేది పరమైంది ఆకారానికి అరువు పరమైతే ఏం రావాలి అర్ర అనేది ఆదేశంగా రావాలి కాబట్టి ఇక్కడ అర్ర అనేటువంటిది ఎలా వస్తుందంటే ఈ రెండింటినీ పంపించేసి వీటి స్థానంలో అర్ర వస్తుంది కాబట్టి ఉబ్ ప్లస్ అర్ర వర్ష్ వర్ ఆ పక్కాక్షం కూడా కలిపితే వర్షి అని వస్తుంది అంటే ఇప్పుడు ముందు దే ఒకటి ఉంది కాబట్టి దేవ షి మనం పలికేటప్పుడు ఈ శబ్దం వినబడుతుంది దేవర్షి షి అర్ అనేది అక్కడ పలకబడుతుంది అనమాట అరు పెద్దగా క మనకు కనబడదు కానీ అర్ అనేది కనబడుతుంది వినబడుతుంది దేవర్షి అనేటువంటి రూపం మనకు కనబడుతుంది ఈ విధంగా గుణసంధికి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వానికి క్రమముగా ఏ ఆవులు ఏకాదేశమగను అంటే అకారానికి ఈ అయితే ఏను ఏ వస్తుంది అకారానికి ఊ అయితే ఓ వస్తుంది అకారానికి అరు అయితే అర్ర అనేది వస్తుంది అది కూడా ఆదేశంగా వస్తుంది ఏకాదేశంగా వస్తుంది అంటే అదొకటే వస్తుంది ఆ ముందు ఉన్న వాటిని పంపించేస్తుంది అని చెప్పేదే గుణసంధి ఇంకా ఈ గుణసంధి మీద అనేకమైనటువంటి రూపాల్లో మనం చేయవచ్చు కొంత ప్రాక్టీస్ చేస్తే మనకి గుణసంధి సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ